హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర గారెలు ఎలా చేయాలో చూపెడతాను. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ దేవుని నైవేద్యం కానీ చేయాలంటే ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఓకేనా? ఇందులో ఒక ఆనియన్ ఒక్కటి స్కిప్ చేసుకుని అంటే మనకు దేవుని ప్రసాదం అయిపోతుంది. ఓకేనా? ఇంకే ఈ పెసర గారెల్ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగాల ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్న పెసర్లు, పొట్టు పెసర్లు తీసుకోవాలండి. ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. 1 కప్పు పెసర్లు తీసి పక్కకైతే పెట్టుకున్నాను. నేను 1/2 కిలో వరకు అయితే పెసర్లు అయితే నానబెట్టాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వాటర్ లేకుండా ఈ పెసర్లని కొంచెం వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తటి పిండి వేసుకున్నాక ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. 1 పిడికెడంతా కరివేపాకు, కొత్తిమీర 2 రెమ్మలు, కరివేపాకు కొంచెం అంతా, పుదీనా, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 ఇంచుల అల్లం ముక్క, 4-5 పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడు పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని రుచికి సరిపడు ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక మిక్సీ అయితే పట్టుకోవాలి. మెత్తడి పేస్ట్ చూడండి, ఆనియన్ పేస్ట్ అయితే రెడీ అయింది. పెసరపిండి రెడీ అయింది. మనం ముందుగా తీసి పక్కకు తీసి పెట్టుకున్న పెసర్లని ఇలా చేతితోటి బాగా నలుపుకుంటూ ఇందులో కలుపుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా ఈ పెసరపిండి వేసుకొని కలుపుకోవాలండి. పెసరపిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఉప్పు కలిసిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్నాక 1 చిటికెడంతా వంట సోడా అయితే వేస్తున్నాను. నేను ముందుగానే కలిపేటప్పుడే మర్చిపోయా, ఇప్పుడైనా వేసుకోవచ్చు. వేసి ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలి. చూడండి, నేను ఇందులో వాటర్ వేయనేయలేదు, కానీ మనకు పిండి లూజ్ అయిపోయింది కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడు నూనె పెట్టుకోవాలి. గిన్నె వేడాక నూనెనైతే వేడి చేసుకోవాలండి. నూనె వేడైందా లేదా ఒక పిండి ముద్ద కొంచెం అంత పిండి వేసి చెక్ చేసుకోవాలి. నూనె అయితే మంచిగా కాగిందండి. ఇలా కాగాక 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని చేతిని వాటర్లో నానుకున్నాక 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఈ పెసరపిండిని చేతిలోకి తీసుకొని వేళ్ళపైకి తీసుకొని ఇలా కొంచెం రౌండ్ షేప్లో చేసుకొని ఇంకొక్కొక్కటిగా ఇక్కడ చూపెట్టిన విధంగా వేసుకోవాలండి. చూడండి, మనం వేయగానే పైకి తేలొస్తున్నాయి. అలా అంత బాగా కాగాలి నూనె. ఇలా 5-6 గారెలు అయితే వేసాను. మనకు వడ కావాలనుకుంటే మధ్యలో ఓలు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆనియన్ వేయకపోతే దేవుని ప్రసాదం అవుతుంది. ఓలు పెట్టుకుంటే మనకు పెసర వడలు అయితే, కానీ నేను ఇక్కడ పెసర గారెలు అయితే చేశాను. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్నాక 2 వైపుల చొప్పున ముందుగాల వేయించుకున్నవి ఇందులో వేసి మంచి కలర్ వచ్చే వరకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఇది మనకు పెసర గారెలు అసలు నూనె పీల్చవు. మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే, ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసి చేయండి. నేను చెప్పే వాయిస్ ఓవర్ కాకుండా వీడియోని చూసి చేయండి, మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో మొత్తం చూస్తూ ఉండండి.